బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. రెడ్డి కాదురా నాయనా, అతను రెడ్డి కాదురా నాయనా, నమ్మండ్రా అని చెప్పేసి ఈ మధ్య ఆయన ప్రెస్ మీట్లో అన్నారు. ఈయన రెడ్డి కానే కాదంటారా? ఇప్పుడు ఎవరో కాదు, పొరిందల నియోజకవర్గము సింహాద్రిపురం మండలము బలుపునూరు, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి, రాజశేఖర్ తండ్రి రాజారెడ్డి, రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి, వెంకటరెడ్డి తండ్రి పుల్లారెడ్డి, పుల్లారెడ్డి. ఈ వెంకటరెడ్డి హయాంలో జరిగింది ఇంత. వెంకటరెడ్డి వచ్చేసి సింహాదిపురం మండలం బలుపునూరులో విలేజ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మా అల్లుని ఊరు కూడా ఆ ఊరే, ఇద్దరు దాయాదులే. మా అల్లుని ఇంటి పేరు కూడా ఎడుగురి నవీన్ కుమార్ రెడ్డి, వీళ్ళు కూడా ఎడుగురి వెంకటరెడ్డి. ఎస్ అనేది మధ్యలో వచ్చింది. ఎందుకు ఆ మధ్యలో వచ్చిందంటే, ఆ ఊరిలో వెంకటరెడ్డి అనే పేరు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎడుగురి వెంకటరెడ్డి ఇంకా 4 మంది ఉన్నారు. ఏ ఎడుగురు వెంకటరెడ్డి అన్నప్పుడు వీళ్ళది ఒక సందులో ఉండేది ఇండ్లు, సందింటి వెంకటరెడ్డి అన్నారు. సందులో ఇండ్లును సందింటి అన్నారు కాబట్టి ఎడుగురి సందింటి వెంకటరెడ్డి అని అన్నట్టు పేరు వచ్చింది. యాక్చువల్గా ఎడుగురే, సందింటి అనేది లేదనమాట. లోకల్గా ఆ ఊర్లో కనుక్కున్న దానికోసం సందింటి వెంకటరెడ్డి రా అన్నారు. ఎడుగురి సందింటి వెంకటరెడ్డిని పోయి ఎడుగురికి వయ్య వచ్చింది, సందింటికి ఎస్ వచ్చింది. వైఎస్ వెంకటరెడ్డి, వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా వచ్చింది. ఆ తర్వాత వైఎస్ అయింది. దీన్ని వెంకటరెడ్డి గారి హయాంలోనే ఆ కుటుంబము వివిధ కారణాల చేత క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిపోయారు. కాబట్టి సర్టిఫికేట్లోనేమో ఇప్పుడు కూడాక హిందూనే ఉంటుంది. తర్వాత క్యాస్ట్ రాసింటారు, లేకపోతే కాపు. ఇప్పుడు మేమందరం కాపు. నా సర్టిఫికేట్ నా సర్టిఫికేట్ కాపు, నీలం సంజయ్ రెడ్డి సర్టిఫికేట్ కాపు, కోట్ల విజయభాస్కర్ సర్టిఫికేట్ కాపు ఉంటుంది, కిరణ్ కుమార్ రెడ్డి కాపు. కాబట్టి రాయలసీమలో రెడ్లు అనేది అది ఒక టైటిల్ అంతే. కానీ క్యాస్ట్ వచ్చేసి కాపునే. అట్టే ఇళ్ళ కూడక కాపు ఉంది, కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్ కాబట్టి అది కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినప్పటికీ అది ఓసీ కిందనే ఉంటుంది. అదే ఎస్సీలు కన్వర్టెడ్ అయితే బీసీ కింద ఒక కేటగిరీకి పోతుంది, వీళ్ళు పోరు. కాబట్టి ఆచార వ్యవహారాలన్నీ క్రిస్టియానిటీనే. కాకపోతే అంటే ఒరిజినల్ క్రిస్టియన్స్ కాదు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్. మరి ఎల్లికలకు ముందు ఆ వైజాగ్ స్వామిని తీసుకుని ఆ ఋషికేశ్ వెళ్ళి మునగటాలు, ఈ డ్రామా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత పొలిటికల్ డ్రామానే. ఓట్ల కోసం కోటి విద్యలు కూటి కొరికే అని మన పూర్వీకులు ఊరికే చెప్పలే. ఇవన్నీ ఓట్ల కోసం వాడే నాటకాలు అంతే. ఇటు ఏకకాలంలో హిందువుల్ని, అటు తను నమ్మిన సిద్ధాంతం ఏదైతే 4 కోట్ల మధ్య బైబిల్ చదువుతానని ఆ క్రిస్టియానిటీని కూడా మోసం చేయటం కదా. తప్పకుండా ఓట్ల కోసం చేసింది ఇది వచ్చేసి. ఇప్పుడు ముఖ్యంగా హిందువులతో కూడా రెడ్లు ఆ ప్రాంతంలో పులిందుల నియోజకవర్గం ప్రిడామినెంట్ రెడ్డి డామినేటెడ్ ఏరియా కాబట్టి అతను వాళ్ళకు కలిసి వచ్చింది. కన్వర్టెడ్ క్రిస్టియన్ వల్ల ఎలక్షన్ వచ్చిన తల్లికల్లా ఎవరన్నా చెప్పని మొత్తం వచ్చేసి ఆ క్రిస్టియానిటీ ఉండేవాళ్ళు. ఎస్పెషల్లీ పేరుకు ఒరిజినల్ క్రిస్టియన్స్ తక్కువగా ఉంటారు, కానీ ఈ మాలాని పెట్టుకునే వాళ్ళల్లో 90% క్రిస్టియన్స్గా ఉంటారు. వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ పేరుకు సర్టిఫికెట్లో మాలాని ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, కానీ వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ క్రిస్టియానిటీనే. అక్కడ మాదిగలో ఉండవు, మాదిగ తక్కువ. మా ఏరియాలో మాదిగ మాలా ఇద్దరు ఉంటారు ఎస్సీనే, కానీ మాదిగ వచ్చేసి వాళ్ళు హిందూ ఆచార వ్యవహారాలే 90% పాటిస్తారు. మాలలో వచ్చేసి 90% క్రిస్టియన్ ఆచార వ్యవహారాలు పాటిస్తారు. వాళ్ళ ఓటుని గంపగుత్తగా పడేట్టు వచ్చేసి రాజశేఖర హయాం నుండి అది పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేసి గంపగుత్తగా ఓట్లన్నీ పడతాయి. ఇంకా మిగతాదంతా పార్టీ పరంగా మిగతా వచ్చేసి అది చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా పడుతుంటాయి. మిగతా వచ్చేసి రాజశేఖర రెడ్డిని, రాజారెడ్డి రెడ్డిని ఈ టైప్లో వచ్చేసి ఈ ఓట్లు ప్లస్ డబ్బు రాజకీయాలు ప్లస్ క్రిస్టియన్ ఓట్లు వాళ్ళ రాజకీయ ఎదుగుదలకు ఆ క్రిస్టియన్ ఓట్లు చాలా ఉపయోగపడినాయి. గ్రేట్ ఫ్యాక్టర్ అది మూకుమ్మడిగా అది ఏ పార్టీ ఉన్నా కానీ ఆ కుటుంబానికి వచ్చేసి ఆ స్టేజ్ రానికి వచ్చింది. కాబట్టి ఒరిజినల్ క్రైస్తవులు చాలా తక్కువగా ఉంటారు, కానీ ఆల్మోస్ట్ వచ్చేసి మాలా కమ్యూనిటీలో 90% కన్వర్టెడ్ క్రిస్టియన్సే. వాళ్ళ ఓట్లన్నీ ఈయన కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన కన్వర్టెడ్ క్రిస్టియనే. మళ్ళీ క్రిస్టియన్స్లో కూడా రోమన్ క్యాథలిక్స్, తర్వాత ప్రొటెస్టెంట్స్ చాలా ఉన్నాయి. ప్రొటెస్టెంట్ కూడా అన్నాయి, కానీ అవన్నీ అబోవావ్ మావాడు అనేది ఆ భావన వచ్చి వాళ్ళ ఎదుగుదలకు అది చాలా ఉపయోగపడింది. అట్ ది సేమ్ టైం రెడ్లు వచ్చేసి ఆయన రెడ్డిగానే భావిస్తూ వచ్చారు, చలామణి అయితే వచ్చారు. అది బాగా అడ్వాంటేజ్ అయిపోయింది పొలిటికల్ ఎదుగుదలకు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలీసు హింస,
అది పూర్తి రాజ్యహింసగా మారి అంతకుముందు ఎన్నడూ ఈ దేశం స్వతంత్రం బ్రిటిష్ కానీ స్వతంత్ర అనంతరం కానీ అసలు ఈ దేశంలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ హోదా అధికారులు ముగ్గురు ఏకకాలంలో ఒకే కేసులో సస్పెండ్ అవ్వటం దీన్ని ఎలా చూడాలి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఐఏఎస్ వచ్చేసి జేఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బదులు జగన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మారింది. అట్నే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ బదులు జేపీఎస్ జగన్ పోలీస్ సర్వీస్గా మారింది. దీనికి అనేక కారణాలు. ఒకటి, అతనికి 151 సీటు రావడం, నేను ఇంకా 30 ఏళ్ళ పాటు ఉంటాను. దీన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు కూడా భావించారు, ఇంకా 151 సీట్లు 151 సీట్లు వచ్చినాయి, ఈయన 30 ఏళ్ళు నిజంగా ఉంటాడని చెప్పేసి వాళ్ళు ఆ స్థాయికి దిగజారడం అనేది నెంబర్ వన్. రెండవది, రాను రాను సమాజంలో వచ్చేసి డబ్బు ప్రభావం ఎక్కువైపోయి ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అంతకుముందు వచ్చేసి సమాజంలో వాళ్ళు ఎకనామికల్గా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ ముందరనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పిల్లగాడు వచ్చేసి 2 ఏళ్లలో వచ్చేసి ఆయన అమెరికాకు ఇంకో పోయి ఈయనకు రిటైర్మెంట్ ఏజ్లో ఈయనకు 100,000 రూపాయల జీతం వస్తే వానికి మొదటి సంవత్సరమే అంతకన్నా ఎక్కువ వచ్చే విధంగా చూసి వీళ్ళు కూడా చాలామంది డబ్బులకు ప్రలోభపడము, పదవుల ప్రమోషన్స్కు ప్రలోభపడము, తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్ కోసము లేదా కొన్ని రాజకీయ పదవుల కోసము ఇవన్నీ వచ్చేసి వాళ్లకు ప్రలోభాలకు లొంగే వాతావరణం వచ్చి ఏం చెప్తే దాన్ని చేసేదానికి పోటీలు పడి చేసేదానికి జగన్మోహన్ని మలా గెలుస్తాడని ఒకటి, ఆయన గుడ్ లుక్స్లో ఉంటే గనక ప్రమోషన్స్ వస్తాయి, రిటైర్మెంట్ తర్వాత మళ్ళా వస్తాయి, మంచిగా వస్తాయని చెప్పేసి ఇచ్చలు విడిగా చేశారు. దాని పర్యవసానమే ఈ విధంగా ముందుగానే పోలీసులు వచ్చేసి వాళ్ళ దొంగ కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళు ఎవరి మీదనా పెడతారు వచ్చేసి, ఈవెన్ ముఖ్యమంత్రి మీద కూడా వాళ్ళు పెట్టాలనుకుంటే ఎవరినో ఒకరు పోయి ఒక ఎస్సీనో ఒక ఎస్టీనో లేకుంటే ఒక మహిళను పోయి మహిళను ఆ జాకెట్ చింపాడు ముఖ్యమంత్రి అంటే, లేకుంటే నన్ను నేను నిన్న ముఖ్యమంత్రి పోయిన కలవని పోయినాను నన్ను వచ్చేసి మా క్యాస్ట్ పేరుతో తిట్టాడని చెప్పి పెట్టి ఆ ఎస్ఐ గనగన రికార్డ్ చేస్తే కేసు తోలుకుంటుంది, మళ్ళీ తర్వాత కోర్టులో ఉంటుందా ఉండదని. కాబట్టి పోలీసులు అనుకుంటే రాయలసీమ ప్రాంతంలో ఇది చాలా పరిపాటి, వాళ్ళకి సరిపోయిన వాళ్ళ మీద వాళ్ళే బాంబులు పెడతారు, ఇంట్లోకి తెచ్చి బాంబులు ఒక మూల పెట్టి వాళ్ళే కేసు రాస్తారు, వాళ్ళే గంజాయి పెట్టి వాళ్ళే వచ్చేసి బ్రాంది సీసాలు పెట్టి కాబట్టి గంజాయి పెట్టి కాబట్టి ఇవన్నీ పోలీసులు జనరల్గా చేస్తారు. జగన్ పీరియడ్లో అది తారాస్థాయికి పోయింది ఈ యొక్క ప్రలోభాలకు లొంగి. దాన్ని ఆయన ఎంకరేజ్ చేశాడు, యథా రాజా తథా ప్రజా తథా అధికారులు అన్నట్టుగా చేసి దాని పర్యవసానమే మీరు చెప్పినట్లు దాన్ని బరి తెగించి చేశారు. దొరికితే దొంగ, దొరకకుంటే ఎదురా. ఈ కేసులో కాదంబరి కేసులో కూడా చిన్న మిస్టేక్ చేశారు. ఏమి, ఎఫ్ఐఆర్ పెట్టకముందే టికెట్లు కొన్నారు, ఆ ఒక్క తప్పుతో ఇరుకుపోయి వీళ్ళు ముగ్గురు వచ్చినారు. ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు టికెట్లు కొనిపోయి ఉంటే ఏమీ లేదు, మళ్ళా కేసు యాజీస్గా అంతా జరిగింది వాస్తవమైనప్పటికీ. దొంగ ఎక్కడో క్లూ అది ఆడ ఆ బరి తెగించి మరీ ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత 2-3 రోజులకు టికెట్ కొనుంటే అవును మాకు కేసు పెట్టినారు మేము ఇన్వెస్టిగే చేసాము మా పని మేము చేసామనే వాళ్ళు కోర్టు ప్రకారమే కోర్టు పరిధిలో చట్ట పరిధిలో చేసినాము మేము వచ్చేసి కోర్టుకు పోయినాము పంపించాము రిమాండ్ వేశారు కోర్టు పంపించారు మాదే ఉంది మేము చేసాము. కానీ ఇక్కడ వచ్చేసి ఆడ చిక్కడము అనేది ప్రధానంగా వచ్చేసి బరి తెగించి చేసినటువంటి వస్తాయి. ఇది జగన్మోహన్ పీరియడ్లో విచ్చలవిడిగా జరిగింది. కానీ ప్రస్తుతం కూడా మనం వచ్చేసి ఏమీ లేదని చెప్పేదానికి లేదు. ఇప్పుడు పొంగనూరు ఉంది, రామచంద్రారెడ్డి ఏం చేసింది తెలుసు, మిథున్ రెడ్డి ఏం దౌర్జన్యం చేసింది తెలుసు, ఎస్పెషల్ రామచంద్రారెడ్డి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎంత దౌర్జన్యం చేసింది అందరికి తెలుసు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పొంగనూరికి ఆడ మిథున్ రెడ్డి అక్కడ ఎంపీ వాళ్ళ నాయన వచ్చేసి ఎమ్మెల్యే వాళ్ళ విలేజ్ వాళ్ళ ఊర్లోకి పోయేదాన్ని కొడుక పోలీసులు అడ్డుకోవడం అనేది ఇది ఏమాత్రం వచ్చేసి ప్రజాస్వామ్యం కాదు. అంతకుముందు రామచంద్రారెడ్డి యొక్క దౌర్జన్యాన్ని ఆయన వచ్చేసి రిజైన్ చేయాలనే స్థాయికి నేను ఆర్గ్యుమెంట్ చేసినాను. కానీ అట్ ది సేమ్ టైం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గింది. ఆ రామచంద్రారెడ్డి విషయంలో కానీ మిథునరెడ్డి విషయంలో కానీ వాళ్ళు ఏమొచ్చే సత్వలం చెప్పడం లేదు. కానీ వాళ్ళ సొంత ఊరికి పోయేదానికి కొడుక అలౌట్ చేయకుండా పోలీసులు అనేది ఇది ఇది కూడా ఏ విధంగా ప్రజాస్వామ్యం కాదు.
ఇప్పుడు వచ్చేసి త్రిపురలో ఏం జరుగుతుంది, మిగతా అనేక అంశాలు వచ్చేసి దీని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కచ్చ చేస్తారని చెప్పేసి మేము కచ్చ తీర్చుకుంటాం అనుకుంటే కచ్చ రాజకీయాలు వద్దనే జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయికి పంపారు 151 నుండి 11కు. వీళ్ళు కచ్చ రాజకీయాలు చేస్తామంటే దానికోసం కాదు ఎన్నుకుని ఉంది.